దేవాలయం రారాజు యేసు క్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం, రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం, ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం, ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. వెలసినది ఆలయం, నూరేళ్ల చరిత గల ఆలయం. నమ్మి ప్రార్థించగ నెరవేరే కార్యాలు, నిలిచనిచ్చట అద్భుత సాక్ష్యాలు. నగర నడిబొడ్డున వెలసినది ఆలయం, నూరేళ్ల చరిత గల ఆలయం. నమ్మి ప్రార్థించగ నెరవేరే కార్యాలు, నిలిచనిచ్చట అద్భుత సాక్ష్యాలు. నిచ్చుడేసు స్వామిని ఆరాధించండి, నిత్య జీవమిస్తు క్రీస్తును ఆశ్రయించండి. నిచ్చుడేసు స్వామిని ఆరాధించండి, నిత్య జీవమిచ్చు క్రీస్తును ఆశ్రయించండి. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. అందరి అవసరాలు తీర్చున్నది ఆలయం, ఎన్నో ఉపవాస దీక్షలు పలించినవి, ఎన్నో కన్నీటి ప్రార్థనలు దయమిచ్చినవి. ఎందరో జీవితాలు వెలిగించిన ఆలయం, అందరి అవసరాలు తీర్చున్నది ఆలయం. ఎన్నో ఉపవాస దీక్షలు పలించినవి, ఎన్నో కన్నీటి ప్రార్థనలు దేమిచ్చిన.
ప్రసిద్ధమైనది ఆలయం. ఈ ఆలయం భీమవరమునకు వరమే. ఎంతో ప్రసిద్ధమైనది ఆలయం. ఈ ఆలయం భీమవరమునకు వరమే. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం. రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. రక్షకుని బోధలు గల ఆలయం. రాత్రింబగళ్ళు ప్రార్థించు ఆలయం. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం. ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. ప్రభు సన్నిధిలో పరిపూర్ణ సంతోషం. ప్రభు కుడి చేతిలో నిత్య సుఖములున్నవి. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రూపాంతర దేవాలయం రారాజు యేసుక్రీస్తు ఆలయం. రారాజు యేసుక్రీస్తు రాజు యేసుక్రీస్తు ఆలయం. నాను దేవుడు తన ఉచితమైనటువంటి మహాకృపను బట్టి ఈ యొక్క ఈ మే నెల అంతా కూడా భయంకరమైన వేడిమి కలిగిన వాతావరణంలో ఉండి ప్రభు తన చల్లని రెక్కల చోటున మనల్ని భద్రపరిచి సంరక్షించి సజీవ లెక్కలో మనలను ఉంచి ఈ దినం ఈ రీతిగా ఆయన పరిశుద్ధ సన్నిధికి మనల్ని నడిపించి ఆయనను ఆరాధించి ఘనపరిచే గొప్ప ధన్యత ప్రభు మనందరికీ దయచేసినందులకై మనమందరము కూడా మనఃపూర్వకముగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లింపు అబద్ధులమై ఉన్నాం. ఈ యొక్క మే నెలంతటిలో కూడా మరి ఎంతోమంది ఆ వడగాడుకులను బట్టి మరి ఎంతోమంది లోకయాత్రను ముగించారు. కానీ దేవుని ఈ దినాన దేవుడు మనలను సజీవులుగా ఉంచాడు. అంటే ఆయన దేవుని యొక్క ఉచితమైన కృప. ఇందును బట్టి మనపూర్వకముగా ఆయనకు మనం స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆరోహణము తరువాతి ఆదివారంలో మనము ప్రవేశించాం. యేసు ప్రభువారు జీవితంలో మనం గమనిస్తే ఆయన పరిచర్య అంతటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ప్రభు జన్మించడం యేసు ప్రభు యొక్క చరిత్రలో ప్రతి ఒక్క సంఘటన ప్రతి ఒక్క మరి ఆ విషయం కూడా అద్భుతంగానే మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి యేసు ప్రభు వారు ఈ లోకములో జన్మించినటువంటి ఆయన జన్మించిన విధానం ఒక అద్భుతమైనటువంటి సంఘటనగా మనం చూస్తాం. యేసు ప్రభు వారి యొక్క జన్మం అనేటువంటిది ఒక అద్భుతము. యేసు ప్రభు వారి యొక్క పరిచర్య అద్భుతాలతో కూడినటువంటిది. యేసు ప్రభు వారి యొక్క మరణము అద్భుతము. యేసు ప్రభు వారి యొక్క మరి ఆ పునరుద్ధానము అద్భుతము. అంత మటుకే కాదు యేసు ప్రభువారు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరాలు ఈ యొక్క లోకంలో జీవించి సర్వ మానవాళి కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఆయన ఆ మరణమును జయించి తిరిగి లేచి పునరుద్ధానుడై మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు అనేక మందికి కనబడ్డాడు. అనేక మందికి ఆయన కనబడి అనేక మంది చూస్తూ ఉండగా ఆయన తండ్రి యొద్దకు కొనుక్కోబడ్డాడు. కనుక యేసు ప్రభువారు ఆరోహణుడై వెడుతున్నటువంటి సమయంలో అనేక మంది అట్లాగే చూస్తూ ఉన్నారట. యేసు ప్రభువారు ఆయన ఆరోహణుడై వెడుతూ ఉండగా అనేక మంది ప్రజలు ఆయన వెడుతూ ఉండగా తేరి చూస్తూ ఉన్నారు. అట్లాంటి సమయంలో అక్కడ ఒక స్వరం వినబడింది. ఏమనంటే, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తూ ఉన్నారు? మీ మధ్య నుండి కొనుక్కోబడినటువంటి ఈ యేసే మీ మధ్య నుండి ఏ రీతిగా కొనుక్కోబడ్డాడో మరలా ఆ రీతిగానే మీరు వచ్చుట చూస్తారు అని చెప్పాడు. కనుక ఆరోహణుడై తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి ప్రభువు ఆయన మరలా అరగబోతూ ఉన్నాడు. కనుక ఆయన జన్మను చూచిన మనము, ఆయన పరిచర్యను చూచిన మనము, ఆయన మరణాన్ని చూచిన మనము, ఆయన పునరుద్ధానాన్ని చూచినటువంటి మనము, ఆయన యొక్క ఆరోహణమును చూచినటువంటి మనము, ఆయన పునరు
పునరుద్ధానము ఆయన తిరిగి రాకడను కూర్చున్నటువంటి నిరీక్షణతో చూచువారముగా కనిపెట్టువారముగా మనము ఉండాలి. ఇది నాన్న జాగ్రత్తగా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇది ప్రభు తండ్రి యొద్దకు వెళ్ళినటువంటి యేసయ్య ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. కనుక ఆయన రాబోతూ ఉండగా మనలను మనము ఆయన కొరకై సిద్ధపరచుకోవలసినటువంటి అవసరతను కలిగినటువంటి వారం ఉన్నాం. ఈరోజు చదువుకునేటువంటి మూడు లేఖన భాగాలు మనం గమనిస్తే పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథం 64వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. అదే రీతిగా పత్రిక పాఠ్యభాగము యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 24 వచనాలు ఉన్న వాక్య భాగాన్ని, సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 12 వచనాల వాక్య భాగాన్ని మనం చదవగా విన్నాం. చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగాలలో అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి సందేశాలు ఉన్నాయి. అయితే ఈ దినాన నేను జ్ఞాపకం చేయాల్సినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయం యోహాను సువార్త మొదటి వచనాన్ని మనం గమనించినప్పుడు మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయాలను కలవరపడనీయకుడి. గమనించాలి ప్రియులారా, ఈ దినాన మానవ జీవితం అంతా కూడా కలవరముతోనూ ఆందోళనతోనూ నింపబడి ఉంది. కనుక మానవుడు అనేకమైన విషయాలను బట్టి ఆందోళన చెందుతూ ఉన్నాడు, అనేకమైనటువంటి విషయాలను బట్టి కలవరపాటుకు గురి అవుతూ ఉన్నాడు. మానవ జీవితంలో నెమ్మది లేని పరిస్థితి, సమాధానము లేని పరిస్థితి కారణమేంటి అనంటే అనేకమైనటువంటి విషయాల చేత మానవ జీవితము కలవరముతో నింపబడి ఉంది. కనుక కలవరముతో నింపబడినటువంటి హృదయాలను సేదరీర్చడానికి యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, మీ యొక్క హృదయములను కలవరపడనీయకుడి. ఇది నాన్న మనం గమనిస్తే అనేకమైనటువంటి విషయాలు జరిగినటువంటి వాటిని గూర్చి, జరుగుతున్న వాటిని గూర్చి, జరగబోయేటువంటి వాటిని గూర్చి ఈరోజు మానవుడు అనేక రీతులుగా ఆందోళన చెందుతూ ఉన్నాడు. చూడండి, ఒక దిన ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ ఊరిలో ఒక బావి ఉందట. ఆ బావి దగ్గర నిలవబడి ఉంది ఈ అమ్మాయి. ఆ అమ్మాయి బావి దగ్గర నిలబడి ఒకసారి బావిలోకి చూస్తూ ఉంది, ఒకసారి మరలా ఏడుస్తూ ఉంది. బావిలోకి చూచి ఏడుస్తూ ఉంది. ఈ రీతిగా బావి వైపు చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. బావి వైపు చూస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఇదా ఇట్లాగ ఏడుస్తున్నటువంటి సమయంలో ఆ మార్గమున ఒక పెద్ద ఆయన వెడుతున్నాడట. పెద్ద ఆయన వెడుతూ ఉంటే ఆ ఏడుస్తూ ఉన్నటువంటి అమ్మాయిని చూచి, అరే బావిలోకి చూస్తుంది ఏడుస్తుంది, బావిలోకి చూస్తుంది ఏడుస్తుంది, బావిలో ఎవరైనా పడిపోయారా అని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళి ఈయన కూడా బావిలోకి తొంగి చూచాడట. బావిలో ఎవరూ పడలేదు, అది చక్కల చక్కగా ఉంది. అప్పుడు అమ్మాయిని అడిగాడు, ఎందుకు నీవు బావిలోకి చూచి ఏడుస్తున్నావు అని అంటే, అప్పుడు ఆమె బాధ అంతా ఆమె ఆందోళనతో చెప్పింది. ఏమిటా ఆందోళన అంటే, ఆమె చెప్పేటువంటి మాట ఏంటి అని అంటాయా, ఇదిగో ఏమి లేదు, ఇదిగో నేను ఇప్పుడున్నాను కదా, నేను రేపు వదిలి పెద్ద అవుతాను కదా, పెద్ద అయిన తర్వాత నాకు పెళ్లి చేస్తారు కదా, పెళ్లి చేసిన తర్వాత నాకు పిల్లలు పుడతారు కదా, పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలు ఈ బావి దగ్గరకు వచ్చి ఈ బావి దగ్గర ఆడుకుంటూ ఒకవేళ బావిలో పడిపోతారేమో అని చెప్పి ఏడుస్తున్నానండి అందట. దేవుని బిడ్డలారు గమనించా, ఇది చాలా హాస్యాస్పదంగానే ఉంటుంది. కారణం ఏంటంటే జరగబోయేటువంటి దారిని గూర్చి కూడా ఆందోళన కలవరపాటుకు గురయ్యేటువంటి పరిస్థితి. ఇది నాన్న ఆ అమ్మాయి జీవితంలో మాత్రమే కాదు, కానీ ఈరోజు మన జీవితాల్లో కూడా మనము గడిచిపోయిన వాటిని గూర్చి ఆందోళన చెందుతున్నాం, జరుగుచున్నటువంటి వాటి కొరకు ఆందోళన చెందుతున్నాం, జరగబోయేటువంటి వాటిని ముందుగానే ఊహించుకుంటూ ఆందోళన చెందుతూ ఉన్నాం. అట్లాంటి ఆందోళనతో ఉన్నటువంటి వారి హృదయాలను కూర్చి ఇది నా యేసు ప్రభువారు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అంటున్నాడు. గమనించాలి ప్రియులారా, ఇది నాన్న జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే మీ హృదయాలను కలవరపడనీయకుడి ఈ మాట యేసు ప్రభువారు ఎవరిని గురించి జ్ఞాపకం చేశాడు అనంటే, అక్కడ ఉండేటువంటి శిష్యులను ఉద్దేశించి ఈ మాటలు చెప్తున్నాడు. శిష్యులను ఉద్దేశించి మాటలు చెప్తున్నాడు. కారణం ఏంటి అనంటే, శిష్యుల యొక్క హృదయాలు చాలా కలవరముతో నింపబడి ఉన్నాయి.
శిష్యుల యొక్క హృదయాలు ఆందోళన చేత నింపబడి ఉన్నాయి. కనుక వారి హృదయములో ఉన్న ఆందోళన, వారి హృదయములో ఉన్నటువంటి కలవరపాటును చూచినటువంటి యేసయ్య వారితో చెబుతా ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనియొద్దు. దేవుని బిడ్డలారా, గమనించా, శిష్యులలో వారి హృదయాలలో ఉన్నటువంటి ఆందోళన ఎరిగినటువంటి వాడు ప్రభు. శిష్యుల యొక్క హృదయాలలో ఉన్న ఆందోళన మాత్రమే కాదు, ఇది నానా నీ హృదయములో నీ జీవితంలో ఉన్నటువంటి ఆందోళన కూడా ఎరిగినటువంటి వాడు. నీవు ఏ విషయాలలో కలవరపడుతున్నావో, ఏ ఏ విషయాలలో ఆందోళన చెందుతున్నావో ఆయన ఎరిగినటువంటి వాడు. గమనించా, అందుకనే ఈరోజు శిష్యుల యొక్క హృదయాలలో ఉన్న ఆందోళన ఎరిగి ఆ యొక్క ఆందోళన తొలగించడానికి యేసయ్య వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వారిని మాత్రమే కాదు, ఈరోజు నీ నా హృదయాలలో మన జీవితాలలో ఉన్నటువంటి ఆ ఆందోళన ఏదైతే ఉందో, ఆ కలవరపాటు ఏదైతే ఉందో, దానిని తొలగించడానికి ఇది నా దేవుడు ఈ సత్యాన్ని ఈ సందేశాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి, ఈరోజు ఆ శిష్యుల యొక్క హృదయాలు కలవరముతో నింపబడటానికి కారణమేంటి, శిష్యులలో ఉన్న ఆందోళనకు కారణమేంటి అని ఆలోచన చేస్తే జాగ్రత్తగా గమనించండి. అప్పటి వరకు యేసు ప్రభు వారు శిష్యులతో సహవాసం చేశారు. శిష్యులతో కలిసి సహవాసం చేసినటువంటి సమయంలో కొన్ని పరిస్థితులు, కొన్ని మార్చులు, కొన్ని యొక్క ఆ సంఘటనలు వారి ముందు జరిగాయి. అందులో మన జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అన్నాడు, ఇదిగో మీలో ఒకరు నన్ను అప్పగించును అని చెప్పాడు. మీలో నన్ను ఒకరు అప్పగిస్తారు అని చెప్పి యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పిన మాటలు వారి హృదయంలో కలవరాన్ని కలుగజేస్తూ ఉన్నాయి. ఇంకా మనం గమనిస్తే చూడండి, అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పేతురుతో చెప్పాడు, పేతురు ఇదిగో నీవు నన్ను ఎరగనని ముమ్మారు కొడుకుతావు అని చెప్పాడు. కనుక ఇట్లాంటి మాటలు ఇవన్నీ అట్లా పెడితే వారి యొక్క హృదయము కలవరముతో నింపబడటానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అని అంటే యేసయ్య అన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను అన్నాడు. ఇదిగో నేను వెళ్ళబోతా ఉన్నాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. జాగ్రత్తగా గమనించా, నేను వెళ్ళిపోతున్నాను, ప్రభువు తమను విడిచి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి ఆ యొక్క సత్యాన్ని వారు విన్నటువంటి సమయంలో వారి హృదయాలు కలవరముతో నింపబడ్డాయి. ఎందుకు అనంటే యేసు ప్రభును వెంబడించినటువంటి వారు, యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఆయనను వెంబడించినటువంటి శిష్యులు హృదయాలు నెమ్మదిగా ఉన్నాయి, సమాధానముగా ఉన్నాయి, సంతోషముగా ఉన్నాయి. అట్లాంటి అనుభవము ఈరోజు దూరమైపోతుందేమో అనే ఆందోళన, యేసు ప్రభుతో ఉన్న ఈ యొక్క సహవాసము ఇదిగో ప్రభు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి వాటిని గురించి వారు ఆందోళన చెందుతూ ఉంటే యేసయ్య అంటున్నాడు, మీ హృదయములను కలవరపడని యుగుడి. జాగ్రత్త గమనించా, మీ హృదయములను కలవరపడని యుగుడి. యేసు ప్రభు వారు శిష్యులను గూర్చి చెప్పినటువంటి మాట, మీ హృదయాలు కలవరపడని యుద్ధు ఎందుకో తెలుసా అని కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. మీలో ఉన్న కలవరపాటు తొలగించబడాలి అనంటే, మీలో ఉన్న ఆందోళన తొలగించబడాలి అనంటే అది ఏ రీతిగా తొలగిపోతుంది అనడానికి కొన్ని విషయాలు యేసు ప్రభు వారి శిష్యులతో జ్ఞాపకం చేశారు. కనుక ఆ రోజు శిష్యుల యొక్క హృదయాలలో ఉన్న కలవరపాటును తొలగించడానికి కొన్ని సత్యాలను వెల్లడి చేసినటువంటి ప్రభువారు ఈరోజు శిష్యులను ఉద్దేశించి మాత్రమే కాదు కానీ నీలో నాలో ఉన్నటువంటి ప్రతి ఆందోళన తొలగించడానికి కొన్ని సత్యాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆందోళనతోనే ఉన్నావా, కలవరపాటుతోనే ఉన్నావా, ఏ విషయాల చేత నీవు ఆందోళన చెందుతూ ఉన్నావు? కనుక నీ ఆందోళన తొలగిపోవాలి అనంటే, కలవరపాటు నీవు పొందకుండా ఉండాలి అనంటే నీవు చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఇది నాన్న పరిశుద్ధ లేఖనాలలో మనము ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందులో క్లుప్తంగా నేను 3 విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేసి, మొదటిది ఏంటి అంటే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మీ హృదయాలలో ఉన్నటువంటి కలవరపాటు మరి ఆందోళన తొలగిపోవాలి అనంటే మీరు చేయవలసినటువంటి మాట, చేయవలసిన కార్యం ఏంటనగా మొట్టమొదటిది ప్రభు చెప్పిన మాట, దేవుని యందు విశ్వాసము ఉంచా, యేసు క్రీస్తు నందు విశ్వాసము ఉంచా. ఇక్కడ గమనించండి, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి అన్నాడు.
దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచారు. మీ హృదయాలు కలవరపడని యందు తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును విశ్వాసం ఉంచుని. మీరు నా యందు విశ్వాసం ఉంచినప్పుడు మీ హృదయాలు కలవరపడవు. గమనించా, ఎందుకు యేసు ప్రభువారు ఈ మాట చెబుతున్నాడు అని ఆలోచన చేస్తే, నా యందు విశ్వాసం ఉంచుని. ఎందుకు శిష్యులు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచలేదా? యేసు ప్రభు పట్ల నమ్మకం మనం ఉంచలేదా? గమనించాలి, మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు తన శిష్యులను పిలిచినప్పుడు యేసు ప్రభువును వెంబడించడానికి సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు. ఎందుకు వెంబడించారు? యేసు ప్రభు మీద నమ్మకం లేకపోతే యేసును వెంబడించేవారు కాదు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచకపోతే వారు యేసు ప్రభువును వెంబడించేటువంటి వారు కాదు. కానీ సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును వెంబడించారు అంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారే. కానీ యేసు ప్రభు అని అంటున్నాడు ఇప్పుడు, మరలా మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచారు కదా, నా యందును విశ్వాసం ఉంచండి. ఎందుకు ఈ మాటలు చెప్పాడు అనంటే, విశ్వాసం ప్రభు పట్ల శిష్యులకు లేదా అనంటే జాగ్రత్త గమనించండి. 3.5 సంవత్సరాల ఈ పరిచర్య కాలంలో యేసు ప్రభు వారితో వారు ఉన్నటువంటి సమయంలో ప్రభువు చెప్పిన మాటలు వారిలో విశ్వాసాన్ని కలిగించాయి. వారు యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలు సూచక క్రియలను బట్టి ఆయన దేవుని కుమారుడు అని చెప్పి వారు విశ్వసించినటువంటి సంఘటనలు వారి జీవితంలో ఉన్నాయి. అయితే దినాన గమనించినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నాడు, తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందునో విశ్వాసం ఉంచండి. ఎందుకు ఈ మాట ప్రభు చెప్పాడు అని ఆలోచన చేస్తే జాగ్రత్త గమనించా, యేసు ప్రభు నందు మనము విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభు నందు మనము నమ్మిక ఉంచినప్పుడు, ఆ విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి పరిస్థితులు నీకు నాకు ఎదురవుతాయి. విశ్వాసము నుండి తొట్టిల్ల పాటు చేయటువంటి పరిస్థితులు నీకు నాకు ఎదురవుతాయి. కనుక విశ్వాసమును బలహీనపరిచేటువంటి పరిస్థితులు నీవు చూసినప్పుడు, విశ్వాసమును బలహీనపరిచేటువంటి సంఘటనలు నీకు ఎదురైనప్పుడు, నీవు ఆ విశ్వాసము నందు నీవు తొట్టిల్లపోకూడదు, ఆ విశ్వాసమునందు నీవు బలహీనత చెందకూడదు. జాగ్రత్త గమనించా, 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు చేశారు యేసు ప్రభు వారు వారి కళ్ళ ఎదుట. ఎన్నో ఉన్నతమైనటువంటి సందేశాలు ఇచ్చాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే అనేటువంటి సత్యాలు వారు గ్రహించగలిగేటువంటి అనుభవాలు వారి ఎదుట ఉన్నాయి. కానీ ఇప్పుడు విశ్వాసంతో వెంబడించినటువంటి శిష్యులను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో మీరు నా యందు విశ్వాసం ఉంచుది. ఎందుకు అనంటే, విశ్వాసమును బలహీనపరిచేటువంటి పరిస్థితులు ఎదురు అవుతాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఆ విశ్వాసము నుండి మీరు తొట్టిల్లా పోకూడదు. గమనించాలి ప్రియులారా, ఎందుకనంటే యేసు ప్రభువారు, గమనించండి, యేసు ప్రభువారు ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేసినటువంటి వాడు, దేవుని కుమారుడుగా ఉన్నటువంటి వాడు, రేపటి దినం మనుషుల చేతికి అప్పగించబడిన తర్వాత, మనుషులు ఆయనను పట్టుకున్న తర్వాత, ఆయనకు ఆయన పడేటువంటి శ్రమలు, ఆయన పడేటువంటి వేదన, ఆయన పడుతున్నటువంటి ఆ కష్టాలను చూచి ఏమవుతుంది అంటే, వారిలో ఉన్నటువంటి విశ్వాసము కొన్నిసార్లు తొట్టిల్ల పడేటువంటి పరిస్థితి. అరే, ఈయన దేవుని కుమారుడు కదా, ఈయన యేసు ప్రభు రక్షకుడుగా వచ్చాడు కదా, ఈయన ఈ బాధ పడటం ఏంటి, ఈయన కష్టాలు పడటం ఏంటి? కనుక ఆయన పడుతున్నటువంటి కష్టాలను చూచి కొన్నిసార్లు మనం ఏం చేస్తాము అంటే బలహీనత చెందేటువంటి పరిస్థితి. చూడండి, ఇది నాన్న జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటే, కొన్ని పార్టీలు రాజకీయ పరిస్థితులు మనం గమనించినప్పుడు చూడండి, ఒక పార్టీలో ఉన్నటువంటి వారు ఆ పార్టీ ఒకవేళ ఆ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది అని అనుకోండి, ఆ పార్టీ మీద వ్యతిరేకత పెరిగినప్పుడు ఎట్లా ఉంటుంది అనంటే, ఇదిగో ఇక ఈ పార్టీ మీద వ్యతిరేకత పెరిగిపోయింది, రేపు పొద్దుట అధికారంలోకి వస్తుందో రాదో అని చెప్పి ఏం చేస్తారు అనంటే, ఆ యొక్క దానిలో నుండి మరొక దానిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎందుకు అనంటే, ఇంతవరకు ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి నీవు, ఇంతవరకు ఆ అధికారంలో ఉన్నటువంటి నీవు ఇప్పుడు ఆ అధికారము కోల్పోతావేమో అనేటువంటి భయం. అందుకనే ప్రతిపక్షాలలో కూడా ఏం చేస్తారంటే, ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయింది అనేటువంటి ప్రకటనలు ఇస్తూ ఉంటారు. ప్రజల యొక్క విశ్వాసం కోల్పోయింది అంటే, ప్రజల విశ్వాసం కోల్పోయింది కాబట్టి రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో రాదో అని చెప్పి భయము చేత ఏం చేస్తారు అనంటే, దాని మీద నమ్మకాన్ని కోల్పోతారు. విశ్వ
విశ్వాసాన్ని కోల్పోయి వారు జంపైపోయేటువంటి పరిస్థితులు. ఇది నన్ను గమనించాలి. తాము అంతవరకు యేసు ప్రభువును వెంబడించినటువంటి వారు, యేసు ప్రభువు పట్టుకున్నటువంటి శ్రమ ఆ యొక్క కష్టాలను చూచి ఒకవేళ వీరు విశ్వాసములో తొట్టిల్లిపోతారేమో. గమనించాలి ప్రియులారా, యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నా యందు విశ్వాసముంచుడి. తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందును మీరు విశ్వాసం ఉంచుది. యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుట ద్వారా నీవు నీ హృదయములో ఉన్న కలవరపాటును నీవు తొలగించుకుంటావు, ఆందోళన నీవు తొలగించుకుంటావు.